Dear students, manam how to learn physics easily in Telugu ane playlist kinda sala lessons already inta mundu cheppukonunnam. Idi enduku ante ye competitive exams kaina prepare ayye students ki ante gaakunda fundamentals kuda telinatuvanti kontha mandi students ki chaala upayogapadutund anamata. Ante basics manaku sariga raaka enta telivitettunna kuda okokasari physics lo ibbandi padutuntam anamata. Alanti vallaki ఒకసారి రివిజన్ చేసినట్లవుతుందనే ఉద్దేశంతో ఈ హౌ టు లెర్న్ ఫిజిక్స్ ఈజీలీ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ మనం ఉపయోగించడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, అసలు ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే వేటినైతే మనం మెజర్ చేయగలమో వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. అంటే మనం కొలవగలిగినవి, లెంగ్త్ని మనం మెజర్ చేయగలం, మాస్ని కూడా మెజర్ చేయగలం, టైంని మెజర్ చేయగలం, వెలాసిటీని మెజర్ చేయగలం, మొమెంటంను మెజర్ చేయగలం, డెన్సిటీ ఎంతో మనం మెజర్ చేయగలం, యాక్సిలరేషన్ మెజర్ చేయగలం, వర్క్, ఎనర్జీ, పవర్ వీటన్నిటిని కూడా మనం మెజర్ చేయగలం. అందువల్ల వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. వేటినైతే మనం మెజర్ చేయలేమో వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటానికి వీలు పడదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన మనసులో ఏముందో మెజర్ చేసి చెప్పడం కష్టం కదా, అందుకని మన మనసు ఫిజికల్ క్వాంటిటీ కాదు. వేటినైతే మనం మెజర్ చేయగలమో అవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్. మరి ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్గా మూడు కొలత పద్ధతులు ఉన్నాయి, అంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటారు. ఫస్ట్ కొలత పద్ధతి ఏంటంటే ఎంకేఎస్ సిస్టమ్, తర్వాత సిజిఎస్ సిస్టమ్, మూడోది ఎఫ్పిఎస్ సిస్టమ్. ఈ మూడు కొలత పద్ధతుల్ని ఇంటర్నేషనల్గా యూస్ చేస్తారన్నమాట. ఎంకేఎస్ సిస్టంలో లెంగ్త్కి యూనిట్ ఏంటి అంటే మీటర్. అంటే వీళ్ళు లెంగ్త్ కొలవాల్సి వస్తే మీటర్స్లోనే మెజర్ చేస్తారు. అలానే మాస్ని మెజర్ చేయాల్సి వస్తే కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తారు. టైంని మెజర్ చేయాల్సి వస్తే సెకండ్స్లో మెజర్ చేస్తారన్నమాట. ఇలాంటి సిస్టమ్ని ఎంకేఎస్ సిస్టమ్. ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్ అని. ఓకే, ఇదొక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. తర్వాత ఇంకొక సిస్టమ్ ఏంటంటే సిజిఎస్. సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్, ఎస్ అంటే సెకండ్. అంటే వీళ్ళు లెంగ్త్ను సెంటీమీటర్స్లో మెజర్ చేస్తారు, మాస్నేమో గ్రామ్స్లో మెజర్ చేస్తారు, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తారు. మూడో సిస్టమ్ ఏంటంటే ఎఫ్పిఎస్ సిస్టమ్. వీళ్ళు లెంగ్త్ని ఫూట్, అడుగుల్లో మెజర్ చేస్తారు, మాస్ని పౌండ్స్లో మెజర్ చేస్తారు, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తారు అన్నమాట. ఈ మూడు కొలత పద్ధతుల్లో ఎఫ్పిఎస్ సిస్టమ్ను బ్రిటిష్ పద్ధతి అని కూడా అంటారన్నమాట. ఇది అవుట్డేటెడ్, పెద్దగా ఈ సిస్టమ్ని యూస్ చేయట్లేదు. ఎంకేఎస్ సిజిఎస్ సిస్టమ్స్లో కూడా ఎక్కువగా యూస్ చేసే సిస్టమ్ ఎంకేఎస్ సిస్టమ్. మనం కూడా ఇండియాలో ఎంకేఎస్ సిస్టమ్నే యూస్ చేస్తామన్నమాట. తర్వాత ఎంకేఎస్ సిస్టమ్ను ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ఎస్ఐ సిస్టమ్ అని ఇంకొక కొలత పద్ధతి వచ్చింది. దాన్ని 1960లో ప్రజెంట్ చేశారన్నమాట. దీన్ని ఎస్ఐ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటారు. దీన్ని ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. మరి ఇది ఏదన్నా కొత్త సిస్టమా అంటే ఎంకేఎస్ సిస్టమే, కాకపోతే ఇంకొంచెం కాంప్రహెన్సివ్ సిస్టమ్ అన్నమాట. దీంట్లో కూడా మీటర్, కిలోగ్రామ్, సెకండ్ యూస్ చేస్తారు. అంటే లెంగ్త్కు యూనిట్ మీటర్, మాస్కు యూనిట్ కిలోగ్రామ్, టైంకు యూనిట్ సెకండ్ అన్నమాట. అయితే ఈ ఎస్ఐ సిస్టమ్ వచ్చిన తర్వాత సిజిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్ పెద్దగా వాడుకలో లేవు ఇంకా. మరి ఇప్పుడు ఈ ఎస్ఐ సిస్టంలో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని పెంచారన్నమాట. ఎంకేఎస్ సిస్టమ్ అంటే లెంగ్త్, మాస్, టైం వీటి మూడింటిని బేస్ చేసుకొని కదా ఎంకేఎస్ సిస్టమ్ ఉన్నది. ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నాయి, లెంగ్త్ని మీటర్స్లో మెజర్ చేయాలి ఎస్ఐ సిస్టంలో, మాస్ని కిలోగ్రామ్స్లో మెజర్ చేయాలి, టైంని సెకండ్స్లో మెజర్ చేయాలి, ఎలక్ట్రిక్ కరెంటుని యాంపియర్స్లో మెజర్ చేయాలి, టెంపరేచర్ని కెల్విన్స్లో మెజర్ చేయాలి,
అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ని మోల్స్ లో మెజర్ చేయాలి. ల్యూమినస్ ఇంటెన్సిటీ కాంతి తీవ్రత దీన్ని క్యాండిలాలో మెజర్ చేయాలి. ఇలా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎంకేఎస్ సిస్టమ్నే ఇంకొంచెం ఎన్హాన్స్ చేసిన తర్వాత ఎస్ఐ సిస్టమ్ వచ్చిందనమాట. ఓకే, మరి ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఒక సిస్టంలో ఉన్నటువంటి వాల్యూస్ని ఇంకొక సిస్టంలోకి ఎలా మార్చాలి, ఒక సిస్టంలో ఉన్న వాల్యూస్ని ఇంకొక సిస్టంలోకి మార్చటం ఎలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొన్నిసార్లు బై హార్ట్ కూడా చేస్తుంటారు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కొన్ని వాల్యూస్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి మార్చి చూపిస్తాను. మీరు కూడా అలానే కంటిన్యూ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 మీటర్ అంటే మీకు 100 సెంటీమీటర్స్ అని తెలుసు. ఇదేంటంటే ఎంకేఎస్ సిస్టమ్కి సిజిఎస్ సిస్టమ్కి రిలేషన్ లెంగ్త్లో. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, అంతేనా? 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్. 1 సెకండ్ అంటే 1 సెకండే. నేను ఎంకేఎస్ సిస్టమ్కి సిజిఎస్ సిస్టమ్కి ఉండే రిలేషన్ చెప్తున్నా. సరే, ఓకే, 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, అవసరమైనప్పుడు యూజ్ చేసుకుందాం. 1 న్యూటన్ అంటే 10^5 డైన్స్. ఈ న్యూటన్ అనేది ఫోర్స్కి యూనిట్ అనమాట. ఎంకేఎస్ సిస్టంలోనేమో న్యూటన్స్లో మెజర్ చేస్తారు, సిజిఎస్ సిస్టంలోనేమో డైన్స్లో మెజర్ చేస్తారు ఫోర్స్ని. అలానే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10^7 ఎర్త్స్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ 10^7 ఎర్త్స్. ఈ జౌల్ అనేది వర్క్కు యూనిట్ అనమాట. ఇది ఎంకేఎస్ సిస్టంలో వర్క్కు యూనిట్ జౌల్ అనేది. ఎర్గ్ అనేదేమో సిజిఎస్ సిస్టంలో వర్క్కు యూనిట్. అలానే 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్స్. క్యాలరీ అనేది హీట్ ఎనర్జీకి యూనిట్, సిజిఎస్ యూనిట్. ఇదేమో హీట్ ఎనర్జీకి ఎంకేఎస్ యూనిట్. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్స్. నేను కొన్ని వాల్యూస్ చెప్పానమాట, వీటిని మనం అవసరమైనప్పుడు యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు మనకి, స్మాల్ జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని సిజిఎస్ సిస్టంలోకి మార్చి చెప్పండి అని అడిగారు. ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. ఇప్పుడు ఫస్ట్ జీ వాల్యూ ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఇది ఎంకేఎస్ సిస్టమ్ అని మీకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే మీటర్స్లో ఉంది, సెకండ్స్లో ఉంది. మీటర్స్ సెకండ్స్లో ఉందంటే ఖచ్చితంగా ఎంకేఎస్ సిస్టమే. సిజిఎస్ సిస్టంలోకి మార్చమంటే ఏం చేయాలి మీరు? మీటర్స్ వచ్చిన చోటేమో సెంటీమీటర్స్ రావాలి, సెకండ్ వచ్చిన చోట సెకండే రావాలి. సో సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మార్చాలి మీరు. అదే కదా సిజిఎస్ సిస్టంలో ఎలా మారుస్తారో చూడండి. జీ ఈజ్ ఈక్వల్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వాళ్ళు ఇచ్చిన వాల్యూ తీసుకున్నాం ఫస్ట్ మనం. 9.8 ఇంటూ మీటర్స్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? మీకు తెలుసు కదా 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని. సో ఈ మీటర్ అనే ఉన్న చోట 100 సెంటీమీటర్స్ అని రాయండి. ఓకేనా? ఈ పర్ అంటే బై కదా, బై. సెకండ్ స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేరే. నెక్స్ట్ స్టెప్ 9.8 ఇంటూ 100 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే సిజిఎస్ సిస్టంలోకి వచ్చేసినట్టే కదా ఇది. 9.8 ఇంటూ 100 అంటే 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మనకు జీ వాల్యూ ఎంకేఎస్ సిస్టంలో ఇస్తే మనం జీ వాల్యూని సిజిఎస్ సిస్టంలోకి మార్చుకున్నామన్నమాట. మనం ఇమీడియట్గా మార్చుకోవటం అనేది మనకు తెలిసి ఉండాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇచ్చారు, సిజిఎస్ సిస్టంలో ఇచ్చారు. ఎందుకంటే గ్రామ్ అనేది సిజిఎస్ సిస్టమ్, సెంటీమీటర్ క్యూబ్ కూడా సిజిఎస్ సిస్టమ్. దీన్ని ఎంకేఎస్ సిస్టంలో ఎక్స్ప్రెస్ చేయమని అడిగారనమాట. సరే, ఇచ్చిన వాల్యూ రాసుకుందాం. ఫస్ట్ దానికంటే ముందుగా 1 కేజీ అంటే 1000 గ్రామ్స్ అని మీకు తెలుసు. అట్లాంటప్పుడు 1 గ్రామ్ ఎంత? 1 గ్రామ్ కావాలంటే ఈ 1000 ఇలా ఎల్హెచ్ఎస్ సైడ్ రావాలి. అంటే 1/1000 అవుతుంది. 1/1000 అంటే 10^-3 కేజీ. ఇలా చెప్పడం పర్ఫెక్ట్గా రావాలా. 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ గ్రామ్స్ కదా. మరి అప్పుడు 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్
10⁻³ కేజీ ఇలా రాసి పెట్టుకోండి. ఎందుకని రాసుకుంటున్నానంటే ఇక్కడ గ్రామ్ అని ఉంది చూసారా, దానికి బదులుగా నేను 10⁻³ కేజీ అని రాస్తానమాట. అలానే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్స్ అని మీకు తెలుసు కదా. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే 1 సెంటీమీటర్ ఎంత, 10⁻²⁪ అవుతుందిగా. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻²⁪ అనమాట. ఎందుకని రాసుకున్నానంటే ఇక్కడ సెంటీమీటర్ అని వచ్చిన చోట నేను 10⁻²⁪ అని రాస్తానమాట. ఓకే, ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ వాటర్ డి ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చిన వాల్యూని తీసుకున్నా. సిజిఎస్ సిస్టంలో ఉంది, దీన్ని ఎంకేఎస్ సిస్టంలోకి మార్చాలి. అంటే గ్రామ్ అని ఉన్న చోట కేజీ రావాలి, సెంటీమీటర్ అని ఉన్న చోట మీటర్ రావాలి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ గ్రామ్కు బదులుగా 10⁻³ కేజీ అని రాశారు. బై సెంటీమీటర్ క్యూబ్ అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, అంతేగా అర్థం. ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 10⁻³ కేజీ బై సెంటీమీటర్ అని వచ్చిన చోట 10⁻²⁪ అని రాయొచ్చు కదా. సో 10⁻²⁪ ఇంటూ 10⁻²⁪ ఇంటూ 10⁻²⁪ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 10⁻³ అంటే 10⁻³ బై 10⁻², ఇంటూ 10⁻², ఇంటూ 10⁻², అంటే 10⁻⁶ కేజీ పర్ మీటర్ క్యూబ్. చూసారా ఎంకేఎస్లోకి వచ్చేసింది. 10⁻³ బై 10⁻⁶ అంటే నెక్స్ట్ స్టెప్ నేను ఇక్కడేస్తున్నాలే, పేజీ తిప్పకుండా అదే పేజీలో. 10⁻³ బై 10⁻⁶ అంటే ఈ 10⁻⁶ని కూడా న్యూమరేటర్లోకి తీసుకురండి, అప్పుడు ఈ రెండు కలిస్తే 10³ అవుతుంది, అంతేగా. 10³ కేజీ పర్ మీటర్ క్యూబ్, 10³ అంటే 1000 కదా, 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్. సో వాటర్ డెన్సిటీ సిజిఎస్ సిస్టంలో 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అయితే, అదే ఎంకేఎస్ సిస్టంలో చెప్పమంటే 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్ అని అర్థం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 1 మీటర్ క్యూబ్ ఉండే తొట్టిలో, అంటే 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు ఉండే ఒక ట్యాంకులో నీళ్లు నింపండి. ఆ నీళ్ల వెయిట్ కరెక్ట్గా 1000 కేజీ ఉంటుంది, అది డెన్సిటీ అంటే. అలా కాకుండా 1 సెంటీమీటర్ లెంగ్త్, 1 సెంటీమీటర్ విడ్త్, 1 సెంటీమీటర్ హైటు ఉండే చిన్న ట్యాంకు తీసుకోండి. ఆ ట్యాంకు నిండా నీళ్లు నింపండి. ఆ వాటర్ వెయిట్ ఎంత ఉందో చూడండి, అంటే మాస్ 1 గ్రామ్ ఉంటుందన్నమాట. సో ఎలా చెప్పినా కూడా ఒకటే, వాటర్ డెన్సిటీ ఎంత అంటే ఇదేమో సిజిఎస్ సిస్టమ్, దాన్ని ఇలా ఎంకేఎస్ సిస్టంలోకి మనం అప్పటికప్పుడు మార్చుకోగలిగి ఉండాలి. అంటే నేను ఇలా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి కన్వర్ట్ చేస్తే కొన్ని, ఇది మీరు గమనించి ఇలానే మీకు అవసరమైనప్పుడల్లా మీరు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలోకి కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు ది వెలాసిటీ ఆఫ్ ఎ కార్ ఈజ్ 36 కేఎంపిహెచ్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్లో దీన్ని చెప్పండి, ఎలా చెప్పాలి. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అని మీకు తెలుసు. 1 అవర్ అంటే 60 మినిట్స్, అంటే మళ్ళీ మినిట్స్ని సెకండ్స్లోకి మారిస్తే 60 ఇంటూ 60 సెకండ్స్ అంటే 3600 సెకండ్స్ అనమాట 1 అవర్కి. ఇది కూడా మనకు కష్టమేం కాదు, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ కార్ వీజ్ ఈక్వల్ 36 కేఎంపిహెచ్ అని ఇచ్చారు కదా, ఈజ్ ఈక్వల్ 36 ఇంటూ 36 కిలోమీటర్స్ పర్ అవర్. సో పర్ అవర్ కేఎంపిహెచ్ అంటే ఏంటి, కిలోమీటర్స్ పర్ అవర్ అని, కిలోమీటర్స్ పర్ అవర్ అని రాశా క్లియర్గా. ఈజ్ ఈక్వల్ 36 ఇంటూ కిలోమీటర్ అంటే ఇక్కడ రాసాం 1000 మీటర్స్ అని. సో 1000 మీటర్స్ బై, పర్ అంటే బై కదా, బై అవర్ అంటే 3600 సెకండ్స్ ఇక్కడ రాసుకున్నాక, అప్పుడు 36 ఇంటూ 1000 బై 3600 అంటే 2 జీరోస్కి 2 జీరోస్కి క్యాన్సిల్ న్యూమరేటర్లో డినామినేటర్లో, అప్పుడు 10 బై 36 మీటర్ పర్ సెకండ్.
చూసారా మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ అయిపోయిందిగా, ఈజ్ ఈక్వల్ 36 ఇంటూ ఇక్కడ 2తో క్యాన్సిలేషన్ చేయండి, 2 5s 2 18s, 5 by 18 మీటర్ పర్ సెకండ్. అంటే 36 ఇంటూ 5 by 18 అంటే 18 2s, 2 ఇంటూ 5 10 మీటర్ పర్ సెకండ్. అందుకని ఏమని చెప్తుంటారంటే కిలోమీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ దాన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలంటే ఇంటూ 5 by 18తో మల్టిప్లై చేయాలి అని చెప్తారు. కానీ అలా ఎందుకు మల్టిప్లై చేయారో తెలియక మనం బై హార్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎందుకు మల్టిప్లై చేయాలి అనేది ఏం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇప్పుడు ఈసారి నుంచి ఎప్పుడైనా కిలోమీటర్స్ పవర్ అవర్ ఇచ్చి మీటర్ పర్ సెకండ్లోకి మార్చమన్నారు అనుకోండి, ఇంటూ 5 by 18 వేసేస్తే మీటర్ పర్ సెకండ్లోకి మారిపోతుంది. లేదా మీటర్ పర్ సెకండ్లలో ఇచ్చి కిలోమీటర్ పర్ సెకండ్లోకి పర్ అవర్లోకి మార్చుకున్నారు అనుకో, కిలోమీటర్ పర్ అవర్లోకి, దీనిలాగానే మీరు చేసుకోగలగాలి. అప్పుడు 18 by 5తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇలా చేసుకోండి మీరు. సో ఎప్పుడైనా సరే కిలోమీటర్స్ పర్ అవర్లలో ఇచ్చి మీటర్ పర్ సెకండ్లలోకి మార్చమంటే ఇంటూ 5 by 18 వేస్తే సరిపోతుంది. అలా ఎందుకు వెయ్యాలి అంటే మనం ఇక్కడ డిరైవ్ చేసి చూసుకున్నాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కన్వర్షన్ చూడండి. ది యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ 9 × 10⁻¹⁰ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇలా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి మార్చమని అడిగారు. అప్పుడు ఇక్కడ న్యూటన్ అని ఉంటే ఇక్కడ డైన్ రావాలి కదా మీకు. సో 1 న్యూటన్ = 10⁵ డైన్స్ అనేది గుర్తు చేసుకోండి. తర్వాత ఇక్కడ మీటర్ అని ఉంటే ఇక్కడ సెంటీమీటర్స్ రావాలి కదా, అంటే 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ అనేది గుర్తు చేసుకోండి. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్. ఇవేమి ఇప్పుడు అవసరం లేదులే, ఇవేమి అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ మెటీరియల్ Y = 9 × 10⁻¹⁰ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ఇచ్చిన వాల్యూ రాసుకున్నాం. 9 × 10⁻¹⁰ అలానే వేశా, ఇంటూ ఇక్కడ న్యూటన్ అని చూడండి, న్యూటన్కు బదులుగా 10⁵ డైన్స్ అని రాసేసా. పర్ అనున్న చోట బై అని రాశా. మీటర్ స్క్వేర్ అని ఉంటే 1 మీటర్ × 1 మీటర్ అని రాశా. మీటర్ స్క్వేర్ అంటే మీనింగ్ అదే కదా, మీటర్ ఇంటూ మీటర్. నెక్స్ట్ 9 × 10⁻¹⁰ × 10⁵ బేస్ 10 అవుతుంది, పైనుండే పవర్స్ రెండు యాడ్ అవుతాయి కదా, 10⁵15 డైన్స్ బై 1 మీటర్ అంటే 10² సెంటీమీటర్స్ కదా, 10² cm × 10² cm. అప్పుడు 9 × 10⁵15 ఏమో న్యూమరేటర్లో ఉంది, 10⁴ ఏమో డినామినేటర్లో ఉంది. సో ఆ రెండింటిని ఒక దాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 9 × 10⁻¹⁰ డైన్స్ పర్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ సెంటీమీటర్ స్క్వేర్. చూసారా, మనం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లోకి మార్చేసాం. అంటే మనమే అప్పటికప్పుడు మార్చుకోగలిగి ఉండాలి అంతేగాని, ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు. అలానే నెక్స్ట్ కన్వర్షన్, 10 డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అనేది హౌ మెనీ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని మనని క్వశ్చన్ చేశాడు. అంటే ఇప్పుడు మీరేం చేస్తారంటే డైన్స్ అని ఉండే చోట న్యూటన్స్ రావాలి, సెంటీమీటర్ అని ఉండే చోట మీటర్ రావాలి, అంతే కదా. ఓకే, 1 న్యూటన్ = 10⁵ డైన్స్, మరి 1 డైన్ = 10⁻⁵ న్యూటన్ అవుతుందిగా. 1 డైన్ = 10⁻⁵ న్యూటన్ అవుతుంది. ఇలా రాసుకోగలిగి ఉండాల. ఫస్ట్ ఎందుకు రాసుకున్నానంటే ఇది ఇక్కడ డైన్ అని చూసారా, దానికి బదులుగా నేను 10⁻⁵ న్యూటన్ రాయబోతున్నాను అన్నమాట. నెక్స్ట్ 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ అంటే 10² సెంటీమీటర్స్. మరి 1 సెంటీమీటర్ = 10⁻²⁰ అవుతుందిగా. అది ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ సెంటీమీటర్ అని చూసారా, దానికి బదులుగా నేను 10⁻²⁰ అని రాయబోతున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో ఏమిచ్చాడో అది రాసుకుందాం. 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని కదా ఇచ్చింది, ఈజ్ ఈక్వల్ 10 ఇంటూ ఈ డైన్ అన్న చోట
మీరు 10⁻⁵ న్యూటన్ అని రాయండి. బై సెంటీమీటర్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, అప్పుడు ఈజ్ ఈక్వల్ 10⁻⁵ న్యూటన్ బై సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్ అని నీకు తెలుసు కదా, 10⁻² మీటర్ ఇంటూ 10⁻² మీటర్ అంటే 10⁻⁵ అంటే 10⁻⁴ బై, ఇక్కడ కూడా డినామినేటర్లో కూడా 10⁻⁴ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ న్యూటన్ ఉంది, ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్, 10⁻⁴ బై 10⁻⁴ వన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో వన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని చాలామంది బైహార్ట్ చేస్తుంటారు రిలేషన్, అది ఎలా వచ్చిందో తెలియదు. వన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని బైహార్ట్ చేస్తారు, అంటే కన్వర్ట్ చేసేటప్పుడు ఇది అవసరమేమో అని వాళ్ళ ఉద్దేశం. అక్కర్లేదు, మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఇలా 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ని 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని మార్చొచ్చు, లేదా 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ తీసుకొని దాన్ని మీరు 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని రివర్స్ కూడా చూపించండి, ప్రూవ్ చేయండి. అంటే న్యూటన్ అని వచ్చిన చోట 10⁵ డైన్స్ సబ్స్టిట్యూట్ చేయండి, మీటర్ అని వచ్చిన చోట 100 సెంటీమీటర్స్ రాసుకోండి, అప్పుడు ఇది గనక తీసుకుంటే మీరు ఇది వస్తుంది. దీన్ని బైహార్ట్ చేయకుండా అప్పటికప్పుడు డిరైవ్ చేసుకోగలిగితే మీరు ఒక సిస్టంలో నుంచి ఇంకొక సిస్టానికి ఈజీగా కన్వర్ట్ చేయటం అనేది నేర్చుకుంటారన్నమాట. నెక్స్ట్ కిలోవాట్ అవర్ అంటే ఏంటి? ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీకి ప్రాక్టికల్ యూనిట్. మనందరం కూడా ఎలక్ట్రిక్ బిల్ పే చేస్తుంటాం, మాకు 100 యూనిట్స్ వచ్చింది మంత్లీ అంటే మాకు 200 యూనిట్స్ వచ్చిందని చెప్తుంటారు కదా. ఆ 200 యూనిట్స్ అంటే ఏంటని, కిలోవాట్ అవర్స్ అని. అంటే మేము 200 యూనిట్స్ కన్జ్యూమ్ చేసాం, మాకు ఇంత బిల్లు వచ్చింది అని చెప్తుంటారు, అంటే 200 కిలోవాట్ అవర్స్ కన్జ్యూమ్ చేసాం అన్నమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే 1 కిలోవాట్ అవర్ ఉంది కదా, అది ఎన్ని జౌల్స్? ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎనర్జీ కదా, ఎనర్జీకి జౌల్స్ కదా యూనిట్. సో కిలోవాట్ అవర్ అనేది ఎన్ని జౌల్స్ అది క్వశ్చన్. ఓకే, 1 కిలోవాట్ అంటే 1 కిలోవాట్ అని మీనింగ్, కేడబ్ల్యూ అంటే. కిలోవాట్ అంటే 1000 వాట్స్, ఎప్పుడైనా కిలో అని వస్తే 1000. సో 1000 వాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్ అంటే జౌల్ పర్ సెకండ్ అని మనకు తెలిసి ఉండాలి. వాట్ అంటే జౌల్ పర్ సెకండ్, అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అంటే మనకు ఫిజిక్స్లో వస్తుంది అది, వాట్ అంటే జౌల్ పర్ సెకండ్ అని. 1 అవర్ అంటే 60 మినిట్స్, అంటే 60 × 60 సెకండ్స్ అంటే 3600 సెకండ్స్. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, 1 కిలోవాట్ అవర్ కదా, అంటే 1 కిలోవాట్ అవర్ అని రాసుకున్నాం, అంటే 1 కిలోవాట్ × 1 అవర్ అని. అంతేగాని పర్ 1 అవర్ కాదు, ఇది 1 కిలోవాట్ × 1 అవర్ అని అర్థం. ఇజ్ ఈక్వల్ 1 × కిలోవాట్ అంటే 1000 వాట్స్, 1000 వాట్స్ అంటే 1000 జౌల్ పర్ సెకండ్. సో 1000 జౌల్ పర్ సెకండ్ ఇంటూ 1 అవర్ అంటే 3600 సెకండ్స్. అప్పుడు డినామినేటర్లో ఉన్న సెకండ్ న్యూమరేటర్లో ఉన్న సెకండ్ క్యాన్సిల్ అయిపోయి 36 ఇంటూ, ఇక్కడ ఒక 10³ ఉంది, ఇక్కడ ఒక 10² ఉంది, 36 × 10⁵, ఇంకా జౌల్ ఒక్కటేగా మిగిలింది జౌల్స్, లేకపోతే 3.6 × 10⁶ జౌల్స్. సో 1 కిలోవాట్ అవర్ అంటే ఎన్ని జౌల్స్ అంటే 3.6 × 10⁶ జౌల్స్. దీన్నేం బైహార్ట్ చేయలేదు, నేను డిరైవ్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రతి స్టెప్ ఇలా వేసుకోవాలి, 1 kW అంటే 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్ అంటే 1000 వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. అలా అన్నీ రాసుకోగలిగితే మీరు 1 కిలోవాట్ అవర్ అనేది 3.6 × 10⁶ జౌల్స్ అని చెప్పగలరు, కిలోవాట్ అవర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీకి ప్రాక్టికల్ యూనిట్ అని కూడా చెప్పగలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ క్యాపిటల్ ఆర్ వాల్యూ ఇచ్చారు, 8.318 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అని.
ఎంకే సిస్టంలో ఇచ్చారనమాట, లేకపోతే ఎస్ఐ సిస్టమ్, రెండు ఒకటే కదా. దాన్ని సిజిఎస్ సిస్టంలో చెప్పని అడుగుతున్నారు, క్యాలరీ మోల్ ఇన్వర్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. ఇప్పుడు దీంట్లో జాగ్రత్తగా అన్ని రాసుకుందాం. ఎట్లంటే జౌల్లోనున్న చోట క్యాలరీ రావాలి, మోల్ అనున్న చోట మోలే రావాలి, అక్కడేం తేడా లేదు, కెల్విన్ అనున్న చోట సెంటిగ్రేడ్ రావాలి. అవి కన్వర్షన్స్ చేసుకోవాలి కదా, రైట్. ఫస్ట్ 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. నేను ముందే ఒక టేబుల్లో వేసి చూపించాను, 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. మరి ఇక్కడ జౌల్ కదా రీప్లేస్ చేయాల్సింది, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1/4.186 క్యాలరీ. మరి ఇక్కడ జౌల్ అని ఉన్న చోట నేను ఏం రాస్తానంటే 1/4.186 క్యాలరీ అని రాయబోతున్నా. మోల్స్ని మనం ఏం మార్చబల్ల అదే ఉంటుంది. నెక్స్ట్ 1 కెల్విన్ అన్నా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నా ఒకటే. అంటే కెల్విన్ డివిజన్ ఎంత వెడల్పు ఉంటుందో డిగ్రీ సెంటిగ్రేడ్ డివిజన్ కూడా అంతే వెడల్పు ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇదేమో సెల్సియస్ స్కేలు, ఇదేమో కెల్విన్ స్కేలు, ఇదేమో ఫారెన్హీట్ స్కేలు. ఈ కెల్విన్ స్కేలు సెంటిగ్రేడ్ స్కేల్ ఈ రెండు గమనించండి మీరు. సెంటిగ్రేడ్ స్కేల్లో ఒక డివిజన్ వెడల్పు ఎంతుందో కెల్విన్ స్కేల్లో కూడా ఒక డివిజన్ వెడల్పు అంతే ఉంది. అంటే ది విడ్త్ ఆఫ్ 1 డివిజన్ ఇన్ సెంటిగ్రేడ్ స్కేల్ ఈజ్ ఈక్వల్ ది విడ్త్ ఆఫ్ 1 డివిజన్ ఇన్ కెల్విన్ స్కేల్. మళ్ళీ ఫారెన్హీట్ స్కేల్ మాత్రం కొంచెం చిన్న డివిజన్స్, ఇవి చిన్న చిన్న డివిజన్స్, వీటితో పోలిస్తే ఇవి చిన్న డివిజన్స్. కానీ ఈ రెండు మాత్రం ఈక్వల్ విడ్త్ ఉన్న డివిజన్స్ అన్నమాట. అందుకనే మనం ఏం రాసాం, 1 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అని అందుకే రాసామన్నమాట. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన వాల్యూ 8.318 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. 8.318 ఇంటూ జౌల్కు బదులుగా జౌల్ అట్లానే రాద్దాం, మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ నేను రాద్దామంటే బై మోల్ కెల్విన్ అంతేగా, డినామినేటర్లోకి వెళ్ళిపోయినాయి ఇవి రెండు కూడా. రైట్, ఈజ్ ఈక్వల్ టు 8.318 ఇంటూ జౌల్కు బదులుగా 1/4.186 క్యాలరీ, ఇదిగో రాశా, బై ఈ మోల్ కెల్విన్ అలానే ఉన్నాయి, కాకపోతే కెల్విన్కి బదులుగా డిగ్రీ సెంటిగ్రేడ్ రాయొచ్చు. 1 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అని మీకు తెలుసు కాబట్టి అక్కడేం పెద్ద మార్పు లేదు. ఇప్పుడు 8.318/4.186 అనేది క్యాలిక్యులేటర్లో మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే రఫ్గా 2 అవుతుంది, రఫ్గా 2 అది. సో 2 క్యాలరీస్, ఇవి మళ్ళీ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే మోల్ ఇన్వర్స్ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. కాబట్టి మిమ్మల్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పమంటే ఏదో ఒక సిస్టంలో గుర్తుపెట్టుకొని రెండో సిస్టంలోకి అప్పటికప్పుడు మార్చుకోగలిగి ఉండాలి. ఎంకే సిస్టంలో 8.318 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ కదా, అదే సిజిఎస్ సిస్టంలో అయితే జౌల్కు బదులు క్యాలరీ రావాలి, మోల్కు బదులు మోలే వస్తుంది, కెల్విన్కు బదులుగా సెంటిగ్రేడ్ వస్తుంది. ఇలా మార్చుకుంటే 2 క్యాలరీస్ మోల్ ఇన్వర్స్ సెంటిగ్రేడ్ ఇన్వర్స్, ఓకేనా. తర్వాత ఈ టెంపరేచర్స్ కన్వర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్స్ని ఒక స్కేల్ నుంచి ఇంకొక స్కేల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మామూలుగా టెంపరేచర్ని సెంటిగ్రేడ్స్లో మెజర్ చేయొచ్చు, లేదా కెల్విన్లో మెజర్ చేయొచ్చు, లేదా ఫారెన్హీట్లో మెజర్ చేయొచ్చు. టెంపరేచర్కి ఈ మూడు కూడా మనం వాడుకలో ఉండే సిస్టమ్స్ ఏనో, సెల్సియస్ ఒకటి, కెల్విన్ అండ్ ఫారెన్హీట్, దేంట్లో అయినా మెజర్ చేయొచ్చు మనం. అయితే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి ఎలా మార్చుకోవాలి అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ కన్వర్షన్ చాలా ఈజీ. ఇలా కన్వర్ట్ చేయాలంటే ఆ మూడు సిస్టమ్స్ మధ్య ఒక రిలేషన్ తెలిసి ఉండాలి. C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180 ఈజ్ ఈక్వల్ K-273.16/100. K-273.16/100. అంత మరీ యాక్యురేట్గా అవసరం లేదు, రఫ్గా అయినా సరిపోతుంది అనుకుంటే K-273 అనేస్తే చాలు, ఇంక ఈ 0.16 అవసరం లేదు.
ఇది ఆ మూడు సిస్టమ్స్ మధ్య ఉండే రిలేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తారో నేను కొన్ని చెప్తా చూడండి. మన బాడీ, హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్ ఎంత? 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ అని మన అందరికీ తెలుసు. థర్మామీటర్ పెట్టి చూసుకుంటూ ఉంటాం మనం. 98.4 ఉంటేనేమో మనకు నార్మల్గా ఉన్నట్టు లెక్క, అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఫీవర్ ఉన్నట్టు లెక్క, అంతే కదా. దీన్ని సెల్సియస్లో చెప్పమని అడిగారు. మనం ఏం చేసామంటే ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఈ ఫారెన్ హీటు సెల్సియస్ ఉండే రిలేషన్ వరకు రాసుకోండి. కెల్విన్ అవసరం లేదు కదా, ఇక్కడేం కెల్విన్ అడగలేదు కదా అసలు. సో అది అవసరం లేదు మనకి. సి బై 100 ఈజ్ ఈక్వల్ ఎఫ్ మైనస్ 32/180 అని ఈ రిలేషన్ వరకే రాసుకోండి. మనకి ఇచ్చింది ఫారెన్ హీట్ ఇచ్చాడు కదా, కాబట్టి ఎఫ్ వాల్యూ ఇచ్చినట్టుగా రాసుకోండి 98.4. మిమ్మల్ని సెల్సియస్ స్కేల్లో కనుక్కోమని అడుగుతున్నాడు కదా, సో సి క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో సీకి బదులు సీనే రాయండి, మీకు తెలియదు కదా. సి బై 100 ఈజ్ ఈక్వల్ ఎఫ్కు బదులుగా 98.4 మైనస్ 32/180. ఓకేనా? అప్పుడు సి ఈజ్ ఈక్వల్ ఈ 100 కూడా అట్టే వెళ్ళిపోతుంది, న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఇదిగో 100/180. ఈ 98.4లో నుంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తే 66.4. అప్పుడు 66.4 ఇంటూ 100 వేయండి, బై 180 వేస్తే ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందంటే మీకు 36.89 వస్తుంది అన్నమాట. మీరు కనుక్కున్నది సి కాబట్టి డిగ్రీ సెంటీగ్రేడ్ అని పెట్టండి. 36.89 అంటే రఫ్గా 37 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే మన బాడీ నార్మల్ టెంపరేచర్ ఎంత అంటే 98.4 డిగ్రీస్ ఫారెన్ హీట్ అని ఫారెన్ హీట్లో అయినా చెప్పచ్చు, లేదా మన బాడీ నార్మల్ టెంపరేచర్ ఎంత అన్నప్పుడు 37 డిగ్రీస్ సెంటీగ్రేడ్, లేదా ఎగ్జాక్ట్గా చెప్పదలుచుకుంటే 36.89 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇలా చెప్పాలి. ఇప్పుడు మనం ఫారెన్ హీట్ని సెంటీగ్రేడ్లో కన్వర్ట్ చేసేసాం. అలానే నెక్స్ట్ -40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ అని అడిగారు. -40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అనేది ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్? ఇక్కడ కూడా రిలేషన్ సెంటీగ్రేడ్కి ఫారెన్ హీట్కే ఉంది. అలాంటప్పుడు ఆ రెండు ఉండే ఫార్ములా రాసుకోండి. ముఖ్యంగా మీకు ఈ ఫార్ములా బాగా తెలిసి ఉండాలి. సి బై 100 ఈజ్ ఈక్వల్ ఎఫ్ మైనస్ 32/180 ఈజ్ ఈక్వల్ కే మైనస్ 273/100 అనేది బాగా తెలిసి ఉండాలి. ఇది తెలుసుంటేనే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి టెంపరేచర్ మార్చవచ్చు మనం. ఓకే, ఇప్పుడు -40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అంటే సి వాల్యూ ఇచ్చాడు -40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అని. ఎఫ్ వాల్యూ నీకు తెలియదు కాబట్టి ఎఫ్ క్వశ్చన్ మార్క్ పెట్టుకో. ఇలా ఫార్ములా రాసుకున్నాం, సికి బదులుగా -40 సబ్స్టిట్యూట్ చేయి. -40/100 ఈజ్ ఈక్వల్ ఎఫ్ మైనస్ 32/180. -40/100 అంటే 20 తోటి క్యాన్సిలేషన్ చేస్తే -2/5 ఈజ్ ఈక్వల్ ఎఫ్ మైనస్ 32/180. అప్పుడు ఎఫ్ మైనస్ 32 ఈజ్ ఈక్వల్ ఈ 180ని ఇటు పంపించేద్దాం, న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది -2/5 ఇంటూ 180. అంటే ఎఫ్ మైనస్ 32 ఈజ్ ఈక్వల్ -2 ఇంటూ ఈ 5 తోటి క్యాన్సిలేషన్ చేస్తే 36. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే -72. ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఈ -32 అటు ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించండి. -72 + 32 అంటే -40 డిగ్రీస్ ఫారెన్ హీట్. మీరు కనుక్కున్నది ఎఫ్ కాబట్టి ఫారెన్ హీట్. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలిసిపోయింది, -40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు -40 డిగ్రీస్ ఫారెన్ హీట్. అంటే కరెక్ట్గా ఈ టెంపరేచర్ దగ్గర సెంటీగ్రేడ్ స్కేలు ఫారెన్ హీట్ స్కేలు ఒకదానికొకటి కోయిన్సైడ్ అవుతాయి. సో ఎట్ వాట్ టెంపరేచర్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్ హీట్ స్కేల్ కోయిన్సైడ్ అని చాలాసార్లు కామన్గా అడిగే బిట్టు. మీరేం చెప్పాలంటే అట్ -40 డిగ్రీస్ సెల్సియస్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ ఫారెన్ హీట్ స్కేల్ అని చెప్పాలి. ఇలా మనం కన్వర్షన్ చేయటము తెలిసిపోయింది మనకి. ఈసారి ఎక్స్ప్రెస్ 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఇన్ కెల్విన్ స్కేల్. ఇక్కడ రిలేషన్ అనేది సెంటీగ్రేడ్కి కెల్విన్కి ఉంది కాబట్టి ఆ రెండు వచ్చేట్టుగా ఫార్ములా రాస్తున్నాం. సి బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కే మైనస్ 273.16/100. మనకు సెంటీగ్రేడ్ ఇచ్చాడు కాబట్టి సి ఈజ్ ఈక్వల్ 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్. కెల్విన్ ఎంతో కనుక్కోమన్నాడు కాబట్టి కే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఇటువైపు 100ని ఇటువైపు 100 క్యాన్సిల్ చేసేయచ్చు. సో సి ఈజ్ ఈక్వల్
కే మైనస్ 273 అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సెంటిగ్రేడ్కి కెల్విన్కి ఉండే రిలేషను ఇదంతా చేయకుండా సింపుల్గా సి ఈజ్ ఈక్వల్ కే మైనస్ 273 అని గుర్తుపెట్టుకోండి. ఏదిస్తే దానికి బదులుగా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సి వాల్యూ ఇచ్చాడు కదా, సి వాల్యూకి బదులు 100 రాయండి. కే వాల్యూ తెలియదు కాబట్టి కేని అలానే ఉంచుకోండి, కే మైనస్ 273. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ ఇది అట వస్తుంది కదా, 100 ప్లస్ 273, కే ఈజ్ ఈక్వల్ 373 కెల్విన్. అంటే సింపుల్గా ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, సెంటిగ్రేడ్కి కెల్విన్కి మధ్య సి ఈజ్ ఈక్వల్ కే మైనస్ 273. చాలా మీకు ఏదిస్తే అది సబ్స్టిట్యూట్ చేయండి, కనుక్కోవాల్సింది క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఇలా కనుక్కోండి. సో ఇలా టెంపరేచర్స్ని కూడా మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్స్కి మార్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇదే విధంగా మీరు కూడా ఒక సిస్టంలో వాల్యూ ఇచ్చినప్పుడు ఇంకొక సిస్టంలోకి ఎలా మార్చాలో మీకు తెలిసింది కాబట్టి బై హార్ట్ చేయకుండా సొంతంగా మార్చటం అనేది అలవాటు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.